పుస్తకం గురువు అంటే ఎవరు ఏమిటి? అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవారు. ఎవరు తొలగించలేరు? ఒకళ్ళు ఇంకొకళ్ళని ఉద్ధరించలేరు. స్వయం ఉద్ధారం కావాలండి. అంతే మరి, నేను మీకు సహాయం చేయలేను, మిమ్మల్ని మీరు సహాయం చేసుకునేలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే. అంటే గురువుని ఏ విధంగా గుర్తించాలి అని అంటారు? చెప్పే విషయాన్ని ఆచరిస్తే మంచి చెడు లాభాలు నష్టాలు అన్నీ తెలుస్తాయి మనకి. అలా తెలుసుకుంటూ పోతుంటే అదే మనకి దారి చూపిస్తుంటుంది. గురువు అంటే వ్యక్తి కాదు. అసలు గురువు అంటే రమణ మహర్షి ఏం నిర్వచనం చెప్పారో తెలుసా మీకు? గురియే. కరెక్ట్, మీకు అన్నీ తెలుసు. మీకు గురియే గురువు. గురి అంటే మన శ్రద్ధ, మన ఏకాగ్రత. ఒక క్లాస్ ఉంది, 100 మంది ఉన్నారు. ఆ టీచర్ చెప్తున్నాడు, ఈ 100 మందిలో 90 మంది ఫెయిల్ అయిపోయారు, ఒకడు పాస్ అయ్యాడు. వీడు ఎందుకు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఎందుకు పాస్ అయ్యాడు? అతను కరెక్ట్గా తీసుకోగలిగారు, గురువు చెప్పింది ఏదో అన్నది. అతను కరెక్ట్గానే చెప్పాడు, కానీ మరి మరి 100 మంది పాస్ కావాలి కదా. రిసీవింగ్ లేదు కనుక ఏది హెల్ప్ చేసింది? రిసీవింగ్. ఆ 100 మందిలో ఒక అబ్బాయి రిసీవ్ చేసుకున్నాడు. ఈ టీచర్ అందరికీ చెప్పాడు, చెప్పింది అందరికీ వినపడింది, అందరికీ సరిసమానంగా చెప్పాడు ఆయన. కానీ 90 మంది ఫెయిల్ అయ్యారు, ఒకడు పాస్ అయ్యాడు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాడు పాస్ అయ్యాడు, అంటే వాడు గురి పెట్టాడు వాడు.